ఆదిలాబాద్ కు సేవ చేయాలనే ఏకైక లక్ష్యంతో అమెరికాను వదిలి వచ్చానని తన భర్త కాంతి శ్రీనివాస్ రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆయన సతీమణి సాయి మనోరెడ్డి ఓటర్లను అభ్యర్థించారు. కాంగ్రెస్ అభ్యర్థి కాంతి శ్రీనివాస్ రెడ్డి గెలుపును కాంక్షిస్తూ జైనథ్ మండలంలోని పలు గ్రామాల్లో ఇంటింటి ప్రచారం చేపట్టారు. రూరల్ మండలంలోని వాకాపూర్ను సందర్శించి క్యాంపెయిన్ నిర్వహించారు. అనంతరం జైనథ్ మండలంలోని బోరచ్, సిర్పన్న, కూడ, రాంపూర్, అకోలి, కోరట, కేతర్పూర్, తరోడా, హంసీపూర్ గ్రామాల్లో విస్తృతంగా పర్యటించారు. కాంగ్రెస్ ఆర్గానిక్ హామీలపై ప్రజలకు అవగాహన కల్పించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే జోగురామణపై విమర్శలు చేశారు. భాగంగా ఆదిలాబాద్ నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మన ఆదివాసీ బిడ్డల ఆత్మీయ సోదరుడు కంది శ్రీనివాసరెడ్డి గారు మరి పోటీ చేయబోతా ఉన్నారని చెప్పడానికి మేము ఈరోజు వాగాపూర్ గ్రామానికి వచ్చినాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఆయన పనితనాన్ని మెచ్చి మరి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అసెంబ్లీ టికెట్ ఇచ్చి ఆయనని సత్కరించింది. వీరందరూ అమెరికాలో విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపాల్సింది పోయి ఈ ఆదిలాబాద్ నియోజకవర్గంతో పాటు ఆదిలాబాద్ జిల్లాలో జరుగుతున్నటువంటి బీజేపీ, బీఆర్ఎస్ దుర్యోధన దుస్సాహస పాలనను అంతమొందించడానికే ఈరోజు మన కంది శ్రీనివాసరెడ్డి గారు ఆదిలాబాద్ నియోజకవర్గానికి వచ్చి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్నారు. ఇప్పుడు ఇంకా 3 రోజులలో ఎలక్షన్ ఉందమ్మా. 30వ తారీఖు ఈ గురువారం ఎలక్షన్ ఉంది. ఈ గురువారం రోజు మీ 10 ఏళ్ల బాధ, మీరు ఎన్ని సంవత్సరాల నుంచి భోగిస్తున్న బాధ అంతా తీరాలి అని అంటే తప్పకుండా ఈ 30వ తారీఖు రోజు మీరు ఎన్నుకున్న వ్యక్తి మీద మన భవిష్యత్తు, మీ కిరాయిల భవిష్యత్తు, మనందరి భవిష్యత్తు ఆధారపడింది. మరి మళ్ళా మీరు 10 సంవత్సరాలలాగా ఇప్పుడు మళ్ళా రామన్న గారిని ఎన్నుకున్నారంటే ఎక్కడేసిన గొంగల్లాగా మనం అక్కడనే ఉంటాము. ఆయన మళ్ళా మిమ్మల్ని మోసం చేసి ఓట్లు వేయించుకొని మీ ఇల్లు ఇయ్యాడు, మీకు రోడ్లు ఇయ్యాడు, మీకు పెన్షన్లు ఇయ్యాడు, మీ పిల్లలకి జీతాలు ఇయ్యాడు. ఒక్కటన్నా మీరు ఆలోచించింది. 10 సంవత్సరాల నుంచి 30 లక్షల మంది మన పిల్లగాళ్ళు చదువుకొని ఖాళీగా ఉంటున్నారు. అది మన టీఆర్ఎస్ గవర్నమెంట్కే జరిగింది. మన పిల్లగాళ్ళందరినీ ఖాళీగా ఉంటున్నారు. మీకోసం వచ్చిండు. నా భర్త మీద అమెరికా కలెక్షన్ అంటే ఒక్క పేరు కూడా లేకుండా అన్న మేము క్లీన్ వచ్చినాం. మీకోసం రేషన్ కార్డులు, ఇండ్లు, పెన్షన్లు, లోన్లు మాఫీ అయ్యాయని అడిగినందుకు నా భర్త మీద ఎన్నో కేసులు పెట్టిండ్రు. 2 సార్లు జైల్లోకి పంపించిందన్న. మాకు అది ఏం బాధలేదు. మీరందరూ మా ఎన్నుకున్నారన్న ధైర్యంతో మేము ముందరు పోతున్నాం. గడిచే వరకు మనం ఎంతకి తిరిగేదే లేదన్న. 3 రోజులే ఉన్నదన్న మన ఎలక్షన్లకి. ఇంకొక వారంలో మన గెలుపుని చూసి ఆలు వారిపోదన్న హైదరాబాద్కి. 15 ఏళ్ళు మీ రక్తాన్ని తినేసిండ్రు, తాగేసిండ్రు, మస్తు తడిపోయింది. మీరు ఇంకా 5 ఏళ్ళు ఆయనకు అధికారం ఇస్తే ఇంకా 500 కోట్లు మీ జైళ్ళ నుంచి తీసుకొని తింటాడు. ఇప్పుడు ఏమి ఇచ్చినా తీసుకుంటారో మీ పైసలే. ఆయన ఎంత ఇచ్చినా తీసుకోండి, ఆయన ఏం చేసినా తీసుకోండి. ఎందుకంటే ఈ జేబులకలు తీసుకొని ఈ జేబులకలు ఇప్పుడు ఓళ్ళతో అవుతుందన్న. మేము ఖచ్చితమైన హామీ ఇస్తున్నాం. సోనియమ్మ మనకి ఇచ్చిన 6 గ్యారంటీ కాకుండా మేము ఇచ్చే గ్యారంటీ హామీ మన పిల్లలకి, మన ఆదిలాబాద్ యువతకి 13,000 మంది యువతకు ఉద్యోగాలు కల్పించే బాధ్యత మాది. ఎంత కష్టమైన 5 సంవత్సరాలలో మేము ఒక ఫ్యాక్టరీ తీసుకొచ్చామన్న. ఆయన